రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా సమాజంలోని అసమానతలు తొలగించేందుకు రోటరీ క్లబ్ సభ్యులు కృషి చేయాలని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి భాస్కర్ రావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి భాస్కర్ రావు అధికార పర్యటన పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. క్లబ్ సెక్రటరీ కోనాడ ప్రకాశరావు స్వాగతం పలికారు. క్లబ్ అధ్యక్షురాలు సురభి శారద అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా, అసిస్టెంట్ గవర్నర్ కాశీ విశ్వనాథ్ విశేష అతిథిగా పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ భాస్కర్ రావును క్లబ్ సీనియర్ సభ్యుడు గోపి కాశీ విశ్వనాథ్ సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో భాగంగా క్లబ్లో చేరిన నూతన సభ్యులకు గవర్నర్ భాస్కర్ రావు రోటరీ పిన్ బహుకరించారు. అధికార పర్యటనకు విచ్చేసిన గవర్నర్ భాస్కర్ రావును క్లబ్ సభ్యులు శాలువ కప్పి జ్ఞాపకను బహుకరించి భారీ గజమాల వినవేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ భాస్కర్ రావు మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించేందుకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా రోటరీ క్లబ్ కాకినాడ అనేక పర్మనెంట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి సమాజానికి సేవలు అందిస్తుందని అన్నారు. అనంతరం కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలకు 2 నెలల పాటు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించిన పాస్ట్ సెక్రటరీ బాబీని గవర్నర్ భాస్కర్ రావు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా పాల్ హరీష్ ఫెలోషిప్ సభ్యులుగా చేరిన వారికి సర్టిఫికేట్స్ను అందజేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా 30 మంది బ్లైండ్ విద్యార్థులకు బ్రెయిలీ స్లాట్స్, మానసిక వికలాంగ చిన్నారులకు వీల్ చైర్ను, 3 పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు, 3 ప్రాణాంతక వ్యాధిగ్రస్త గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లు గవర్నర్ భాస్కర్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ, టిక్కు డాక్టర్ ఎస్వీఎస్ రావు, కేవీఎస్ ఆంజనేయమూర్తి, క్లబ్ సీనియర్ సభ్యులు బాదం మాధవరావు, రొటేరియన్ డిఆర్ఆర్ ప్రత్యూష వర్మ, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు, రోట్రాక్టర్లు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన డిన్నర్ను ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణారావు స్పాన్సర్ చేశారు. సార్ భగవాన్ గారు భగవాన్ లేట్గా చేసిన లేట్ నేను చెప్పాను రోటరీ గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ మొదలుపెట్టాక మొదలెట్టే ముందు కూడా 1977 నుంచి ఫిలిపైన్స్లో పోలియో ఎరాడికేషన్ మొదలెట్టి తర్వాత యునైటెడ్ నేషన్స్, డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ అన్నింటితో కూడా పనిచేస్తూ ఈ పోలియో ఒక రోటరీ యొక్క అగ్రగామిగా ఉంది. ఈ గవర్నమెంట్ సహకారాలన్నీ కూడా పార్టనర్షిప్ సర్వీస్ సహకారంతో మిలియన్ ఫౌండేషన్ సహకారం అంతా తీసుకుని పోలియో నిర్మూలనకి కంకణం కట్టుకుంది. అలాగే 2014లో ఇండియా పోలియో ఫ్రీ కంట్రీ కింద డిక్లేర్ చేశారు అని చెప్పారు. అదేంటి ఎక్కడా కూడా రోటరీ ఎప్పుడు ఏం చెప్పుకోవాలి అని చెప్పి చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ పోలియో నిర్మూలనలో రోటరీ చేసే ప్రయత్నం, ఇప్పుడు దాకా రోటరీ చేసిన సేవ, ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. మీరు నిధుల గురించే కాదు రానున్న రోజుల్లో మంచి మంచి సెమినార్స్ లోకల్గా రీజనల్గా పెట్టుకుని దీంట్లో కూడా పబ్లిక్ ఇమేజ్ అండ్ పోలియో కలిపి కూడా పెట్టుకోవచ్చు. కళ్యాణ్ పెట్టుకుని ప్రజలందరికీ కూడా ఇలాంటివి చెప్పడం, రోటరీ ద్వారా ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది అంటే ఆ నమ్మకం వేరేగా కుదిరి వాళ్ళందరూ కూడా మంచి సర్వభావంతో రోటరీకి చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. జోన్ 7 పర్టికులర్గా మెంబర్షిప్లో నిన్న రాత్రికి అనౌన్స్ చేయడం ఏంటంటే మనం జోన్ 7 ఫస్ట్ అయితే కంట్రీలో ఉన్నాం. అలాగే 3020 జోన్ 7 561 మంది మెంబర్స్ ఆల్రెడీ rotary.org నమోదు చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గాజువాక సమత, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రి ఐకాన్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పెద్దాపురం సామ్రాజ్య,
Rotary Club of Bhimpuram Aqua Icons and Rotary Club of Vizag Destiny and Ayuri Clubs ni man charter chayin jarigindi charter certificates kuda vachesi alage Rotary Club of Anapadri, Rotary Club of Kadiyal Nurseries, Rotary Club of Dwarka Tirumala, Rotary Club of Tadepalligudam, Rotary Club of Sitanagaram and Rotary Club of Rawalpindi inko aaru clubs kuda Rotary International South Asia Office కి అన్ని రకాల పేపర్స్ పంపించడం జరిగింది. రానున్న వారం 10 రోజుల్లో ఆ క్లబ్స్ కూడా చార్టర్ అయ్యి ఇప్పటికీ 11 క్లబ్స్ అవుతాయి. ఆగస్ట్ మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇది మిత్రులారా మీకు తెలియాల్సింది ఏంటంటే ఏదో రికార్డు బ్రేక్ చేద్దామనో క్లబ్ మెంబర్షిప్ అలాగే క్లబ్స్ నంబర్ పెంచుదామని చేసిన కార్యక్రమం కదా. రావులపాలెంలో చూసాం సర్వే కండక్ట్ చేస్తే చాలా పొటెన్షియల్గా చాలామంది అక్కడ దాతలతో ఉన్నవాడు సేవ చేసేవాడు సేవా దృక్పథం ఉన్నవాడు కూడా కనపడాలి. కానీ అక్కడ క్లబ్ లేదు. వాళ్ళు చెప్పారు చాలా రోజుల క్రితం 20 ఏళ్ళ క్రితం క్లబ్ ఉండేది తర్వాత అని చెప్పి ఈరోజు 38 మందితో మళ్ళీ రావులు పాలంటే క్లబ్ పెట్టింది. ఆ పేపర్స్ అన్ని కూడా ఆరోగ్యాలి. ఇవన్నీ కూడా సస్టైనబుల్గా ఉన్నాయా లేదో అని రిపోర్ట్స్ తయారు చేసుకుని మెంబర్షిప్ సెక్రటరీ ఎస్వి రమేష్ గారు అలాగే డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ చైర్ ధనకుమార్ గారు వీళ్ళందరూ పరిశీలించి ఆ పేపర్స్ అన్ని నా ముందు పెట్టి నేను మళ్ళీ వాళ్ళతో రెండు మీటింగ్లు పెట్టాక చేసిన ఇదంతా ఎక్సర్సైజ్ ఉంది.